ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పంటల సాగుకు మద్దతు ధర ప్రకటించింది. ధరలు నామమాత్రంగా పెరిగాయే తప్ప పంటల వ్యయానికి ఈ ధరలు దూరంగా ఉన్నాయని రైతు సంఘాలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధరల సాగు ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేదని చెబుతున్నారు. విత్తనాల కోసం పోరాటం చేస్తారు, ఎరువుల కోసం గంటల కొద్దీ క్యూలలో నుంచుంటారు, సాగునీటి కోసం యుద్ధమే చేస్తారు, మంచి దిగుబళ్లు రావాలని అలుపెరగని శ్రమ చేస్తారు. అన్ని కష్టాలకు ఓర్చి చివరికి ఇబ్బడి ముబ్బడిగా దిగుబళ్లు సైతం సాధిస్తారు. అయితే తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం పొందలేకపోతున్నారు అన్నదాతలు. తామంతా సంఘటితంగా లేకపోవటమో, ప్రభుత్వాల నిర్లక్ష్యమో, మార్కెట్పై నియంత్రణ కొరవటమో, దళారుల మాయాజాలమో, ప్రకృతి ప్రతికూలతలో ఏదైతేనేం కర్ణుడి చావుకి కారణాల్లాగా అన్నదాతల దీనస్థితికి సవాలక్ష కారణాలు. వ్యవసాయ వృద్ధి రేటు ఘనంగా ఉందని చెప్పుకునే ప్రభుత్వాలు రైతు పరిస్థితి ఎంత హీనంగా ఉందో మాత్రం ఆలోచించటం లేదు. రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వాలకు సరైన వ్యూహం లేదు. ప్రభుత్వ ప్రాధాన్యాలు వేరుగా ఉంటున్నాయి. సరైన మద్దతు ధరలు లేక, కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాక, నిస్సహాయంగా పంటను పరశురామ ప్రీతి చేస్తుంటే పట్టించుకునే నాదుడుండడు. ఎప్పుడూ ఆత్మగౌరవంతో బతికే అన్నదాత తమ సమస్యలను ప్రభుత్వానికి తెలపాలని రోడ్డెక్కి నిరసన చేస్తే అస్సలు పట్టించుకోరు. మిగిలిన వర్గాలు ఎవరు ఆందోళనలు చేపట్టినా వేగంగా స్పందించే ప్రభుత్వాలకు అన్నదాతలంటే అసలు లెక్కే లేదు. ఈ రోజు వ్యవసాయ ఉత్పత్తుల్లో ఉన్నటువంటి లాభాన్ని దృష్టిలో ఉంచుకొని మొట్టమొదటి రిలయన్స్ వచ్చి టమాటాల వ్యాపారం కాంచి మొదలుపెట్టాడు. ఫుడ్ వరల్డ్ క్యాష్ అండ్ క్యారీ, మెట్రో, స్పెన్సర్ ఇట్లాంటి కంపెనీలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు టాటా బిర్లా వచ్చారు. వీళ్ళిద్దరు రావడం చూసి అదానీ వచ్చారు. అదానీని చూసి ఇప్పుడు ఐటీసీ అంతకుముందే కొంత దిగబడింది. ఇప్పుడు బేర్ సంస్థ వచ్చింది. అంటే టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ, ఐటీసీ, బేయర్, ఈ ఆరు సంస్థలు ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేసి అమ్మడం, దిగుమతులు కూడా వాళ్ళే చేసుకొని తక్కువ ధరకు దిగుమతులు చేసుకొని ఎక్కువ ధరకు అమ్మడం, దాని మీద కోట్ల రూపాయల లాభాలు సంపాదిస్తారు. ఎందుకంటే ఆహారం తప్పనిసరి అవసరం. ఏ సరుకు నిల్వ ఉండవచ్చునేమో కానీ ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తే నిల్వ ఉండే ప్రసక్తి లేదు. అందువల్ల ఈ పెద్ద పెద్ద బడా కంపెనీల వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వ్యాపారంలోకి రావడం చేత ఈ ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ధరలు కూడా ఎంత తగ్గినాయంటే 16,000 అమ్మిన పసుపు ఈరోజు 2,500-3,000 అమ్ముతుంది, 14,000 రూపాయలు అమ్మిన మిరప ఈరోజు 4,000 అమ్ముతుంది, అలాగే కందులు 12,000 నుంచి ఈరోజు 4,200 అమ్ముతున్నారు, ధాన్యం 1,510 నుంచి 1,112 అమ్ముతున్నారు, వేరుశనగ 4,500 అమ్మినటువంటిది ఈరోజు 2,500 తగ్గింది. ఇంత దుర్మార్గంగా జొన్నలు, మొక్కజొన్నలు బయోడీజిల్ తయారు చేసేటటువంటి ఈరోజు 1,200-1,300 అమ్ముతూ ఉన్నారు. అందువల్ల ఈ సంస్థలను పక్కన పెట్టి రాష్ట్ర సివిల్ సప్లైస్ మార్కెటింగ్ శాఖ ద్వారానే ఆహార ధాన్యాలు కొనుగోలు చేయడం, అలాగే సహకార రంగాన్ని అభివృద్ధిపరచడం, సివిల్ సప్లైస్ మార్కెటింగ్ శాఖలను వ్యవసాయ రంగానికి పూర్తి బాధ్యతగా పెట్టడం వల్ల వ్యవసాయ రంగంలో అనూహ్యమైనటువంటి ఆ ప్రగతి వచ్చే అవకాశం ఉంది. రైతులు అసలేం అడుగుతున్నారు? కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు అయ్యే ధర కావాలంటున్నారు. అరువు బారిన కరువు బారిన పడ్డ పరిస్థితుల్లో ఆదుకోమంటున్నారు. మార్కెట్లో వ్యాపారుల ఆగడాలను అరికట్టమంటున్నారు. ఇవేవి ప్రభుత్వ పరిధిలో లేనివా? 4,000 నోట్లోకి పోతున్నాయంటే అది అన్నదాత చలువే కదా. అందరికీ ఆహార భద్రత అందించడానికి అన్నదాతలు సమితలవ్వాలా? వచ్చి రాని వర్షాలు, కరెంటు, అడవి జంతువులు, వీటన్నింటి నుంచి కష్టపడి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకొని వచ్చేసి పంటని మార్కెట్కి తీసుకెళ్తే మార్కెట్లో సరైనటువంటి ధర లేదు, మార్కెట్ సౌకర్యం లేదు, అసలు కొనే నాథుడు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో పసుపు రైతులు పసుపుని తీసుకొచ్చేసి మార్కెట్లో పెట్టి దాని మీదనే ప్రాణాలు కోల్పోతున్నారు. మిర్చి రైతులు మిర్చి కొనేటువంటి నాథులు లేకపోవడం వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అక్కడికి వచ్చి చనిపోతున్నారు. తాము పండించినటువంటి పంటని తామే తగలబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మార్కెట్ సౌకర్యం అనేటువంటిది, మార్కెటింగ్ శాఖ ఉంది, శాఖకు మంత్రి గారు ఉన్నారు, కానీ ఇంత మిర్చి ఈరోజు రాష్ట్రంలో ఉత్పత్తి అయింది, దాని కొనుగోలుకు ఏం ఏర్పాట్లు చేయాలనేటువంటి కనీసమైనటువంటి ఏర్పాట్లు చేయలేదు. కేంద్రం వైపు మేము 5,000 గుంటాం మిర్చి అని చెప్పారు, కానీ ఆ కొనుగోలు కేంద్రాలు మాత్రం ఏర్పాటు చేయలేదు.
అందుకని మేము కోరుతున్నటువంటిది, తెలంగాణ రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ ఉంది, ఆయిల్ ఫెడ్ ఉంది, మార్క్ ఫెడ్ ఉంది, సివిల్ సప్లై ఉంది, వీటన్నింటి ద్వారా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయగలిగితే కనుక రైతులకు కనీసమైనటువంటి మద్దతు ధర లభించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు వినియోగదారులకు కూడా చౌక ధరలకే ధాన్యాలు కానీ లేదా ఆహార ఉత్పత్తులు కానీ పప్పులు కానీ లభించేటువంటి అవకాశం ఉంటుంది. రెండు రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం కేంద్రీకరణ చేయాలి. పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కూలీల కొరత వేధిస్తోంది. అన్ని గండాలు దాటుకుని పంట పండిస్తే గిట్టుబాటు ధరలు రావడం లేదు. నష్టానికి వ్యవసాయం చేసే రైతులు ఆదుకోమని ప్రభుత్వాలను అడగడం తప్పేలా అవుతుంది. నష్టాల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలను ఆదుకునే ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న రైతులను ఎందుకు ఆదుకోరు? రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావు. రుణమాఫీ ఫ్యాషన్ అయిపోయిందని ప్రభుత్వంలో ఉన్నవారు ఎకసెక్యంగా మాట్లాడతారు. పంటలకు సరైన మద్దతు ధరలిస్తే మాకు రుణమాఫీ అవసరమే లేదని రైతులే అంటారు. వారికి కావలసింది పండించిన పంటలకు గిట్టుబాటు ధర. అది దక్కకని ఇన్ని అగచాట్లు ఎదుర్కొంటున్నారు. రైతు సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళ దగ్గర మా బ్యాంకులలో ఉన్నటువంటి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల అప్పులను మాఫ్ చేయాలనే ఆలోచన గత 15 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు జరుగుతుంది. ఈ మధ్య 5 సంవత్సరాల నుంచి ఎక్కువ అవుతుంది. కానీ దీని ఆర్థిక నిపుణులు ముఖ్యంగా వీళ్ళందరూ ఇది మంచి పద్ధతి కాదేమో, అప్పులను మాఫ్ చేయటం వలన బ్యాంకింగ్ వ్యవస్థలో రైతుకు అందరికి ఉన్నటువంటి సంబంధాలు తెగిపోతాయి, రైతును ఆదుకోవడానికి ఇతర పద్ధతులు ఆలోచించుకోవాలని చెప్పిన దాంట్లో నిజం ఖచ్చితంగా ఉంది. రైతును గట్టెక్కియడానికి 1 సంవత్సరం రుణమాఫీ చేసినంత మాత్రాన ఇది పరిష్కారం కాదు. నిరంతరం వచ్చేటువంటి సమస్యల నుంచి పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా వేరే ఆలోచనలు చేసి రైతు వ్యవసాయ లాభసాటిగా ఉండాలి. ఆ లాభసాటి నిరంతరము అది ఒక పద్ధతిగా ఉండాలి. రైతు సమస్యను తీసుకొని దీన్ని ఒక రాజకీయ అంశంగా తీసుకొని ఒకరు మాఫీ చేసి ఇంకొకరు మాఫీ చేస్తే దాన్ని విమర్శించడం, మీది ఇట్లాంటిది అనేది ఒప్పుకోవట్లేదు, మా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాలనేటువంటి ఆలోచన రైతును కుంగదీసేటువంటి పద్ధతిలో ఉంది. అసలే కష్టాల్లో ఉన్న రైతుకు చాలా రకాలుగా కొంతమంది ఏదో ప్రయత్నం చేస్తున్నారు, అది మంచిది కానప్పటికీ ఇది తప్పనిసరిగా స్వాగతించవలసిందే. ముందు అప్పులో ఉన్న రైతును బయటపడేస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం అయినా వ్యవసాయం చేయడానికి అప్పుడన్నా దాన్ని లాభసాటిగా మార్చుకోవడానికి రైతు ప్రయత్నం చేస్తాడు. కానీ ఇది అంటే పర్మనెంట్ బేసిస్ మీద శాశ్వత పరిష్కారం అప్పులు మాఫీ చేయడం, బ్యాంకులు అప్పులు మాఫీ చేయడం అనేది రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదని తెలిసినప్పటికీ అక్కడక్కడ చేస్తున్నటువంటి ప్రభుత్వాల యొక్క ప్రయత్నాన్ని స్వాగతిస్తూ ఇది కేవలం రాజకీయానికి ఓట్ల వరకే పరిమితం కాకూడదు. నిజంగా రైతు సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని అన్నింటినీ పరిష్కరించే విధంగా ఆలోచించుకోవాలనేది ఒకటైతే, మరి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతగా ధరలను కొంచెం లాభసాటిగా చేయాలి, గిట్టుబాటు ధర చేయాలన్నది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రైతు సంఘాలు అందరూ అడుగుతున్నప్పుడు నామమాత్రంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి 10% ధరలు పెంచి ఇది చేతులు దులుపుకున్నామన్న పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఊపడుతున్నాయి. ఇది మాత్రం సమంజసంగా లేదు. 2017-18 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్ కు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు చూస్తే ఇది కంటితుడుపు మాత్రమే అనిపిస్తుంది. సిఎసిపి సిఫార్సుల ప్రకారం వరికి మద్దతు ధరను 80 రూపాయలకు పెంచారు. ఈ పెంచిన మద్దతు ధరతో రైతులకు 38% పైగా లాభం ఉంటుందని అంచనా వేశారు. సిఎసిపి సిఫారసు చేసిన 14 పంటల్లో దాదాపు 9 పంటలకు వాస్తవంగా అవుతున్న ఖర్చు కంటే ఎంఎస్పి తక్కువగా ఉంది. రుణమాఫీ చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్న సున్నిత సమయంలో అరకొరగా పెరిగిన ఈ మద్దతు ధరలు రైతు గుండెమంటను మరింతగా పెంచేవే. మొన్న కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధరలు ప్రకటించింది. ఆ మద్దతు ధరలు అన్నీ కూడా ఏమాత్రం శాస్త్రీయంగా లేవు. అవి ఆనవాయితీగా ప్రకటించినవి తప్ప ఏవి కూడా ఉత్పత్తి ధరను లెక్కలోకి తీసుకోలేదు. ఇంకోటి, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి, కనీసం వాళ్ళ ఆందోళనలు కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు 6 పంటలకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఉత్పత్తి ధర ఏదైతే ఉందో వాటికంటే తక్కువగా నిర్ణయించింది. మరి అలాంటప్పుడు రైతుకు ఏమాత్రం గిట్టుబాటు అవుతుంది? కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం రైతు మీద ప్రేమ ఉన్నట్టు? ఇంకోటి, ప్రభుత్వం ఇప్పుడు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంది. ఇప్పుడు అన్ని ధరలు ఎంఎస్పి కంటే, ఇప్పుడు ఉన్న ధరల్లో ఎంఎస్పి 1-5% మాత్రమే పెంచడం అనేది జరిగింది, 5% నుంచి 10% లోపు. మరి పెట్టుబడి ఖర్చులు 10% కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు ఏమో పెరుగుతున్నాయి,
ధరలేమో నిర్ణయించే ధరలేమో తగ్గుతున్నాయి. మరి అలాంటప్పుడు రైతు కనీసం వ్యవసాయం చేసే పరిస్థితే లేదు, ఏమాత్రం గిట్టుబాటు అవ్వట్లేదు. రైతులను అందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ ధరలు నిర్ణయిస్తా ఉన్నారు. కనీసం ఈ నిర్ణయించిన ధరలు కూడా అమలవుతున్నాయనంటే లేదు. వీటి పేరే కనీసం మద్దతు ధరలు. కనీసం ప్రచారం బయటికేమో ఇవే మ్యాక్సిమం మద్దతు ధరలుగా ఉన్నాయి. ఇవి అమలవుతున్నాయంటే ఇవి కూడా అమలు కావట్లేదు. ఏ ప్రభుత్వం కూడా అమలు చేయడానికి కూడా సిద్ధంగా లేదు. మార్కెట్లో ప్రతి మార్కెట్లో కూడా చూస్తా ఉన్నాం, కనీసం అవి కూడా అమలు అయ్యేటువంటి పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానాలు చేస్తున్న ఎలక్షన్స్ ముందు కనీసం వాటి చర్చ లేదు, వాటి అమలుకు తీసుకునేటువంటి చర్యలు లేవు. కాబట్టి ఈ వస్తున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఆ స్వామినాథన్ సిఫారసులను చర్చకు పెట్టాలి. మద్దతరల మీదనే కేవలం MSP అమలు మీదనే ప్రత్యేక సమావేశాలు నిర్ణయించాలి. దాని బిల్లుని వర్షాకాల సమావేశాల్లో పెట్టాలి. ఈ ధరలన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రుణమాఫీ చేయనప్పుడు కనీసం పెట్టుబడి రాయితీ లేనా ప్రకటించి పంటలు సజావుగా సాగు చేసుకునే అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఇక GST ప్రభావం ఏ విధంగా పడుతుందనే విషయంపై రైతుకు ఇంకా అవగాహనకు రాలేదు. ఎరువులు, పురుగు మందులపై వేసే పన్నులు, యంత్ర పరికరాల తయారీపై వేసే పన్నులతో రైతుపై ఎకరాకు 4,000 నుంచి 5,000 రూపాయల అదనపు భారం పడ్డమే కాక యంత్రీకరణ వ్యవసాయంలో భారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయంలో వాడే ఉత్పాదకాల తయారీదారులు ఇప్పటికే ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ అమాయకపు రైతు మాత్రం GST గురించి ఏమీ మాట్లాడడం లేదు. అన్నీ భరించగలిగిన రైతులకు మళ్లీ ఇదొక భరించగలిగిన భారమేనేమో. అన్ని రకాల భారాలు రైతునెత్తిన వేసి సరైన మద్దతు ధరలు ఇవ్వకపోగా రాబోయే కాలంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనడం ఎంతవరకు సహేతుకం? నీతి ఆయోగ్ ఏదైతుందో ఒక అధ్యయనం చేసింది, ఓ పత్రాన్ని కూడా విడుదల చేసింది. ఆ పత్రంలో ఏ చర్యలు తీసుకోవాలి, తర్వాత 2022 నాటికి రెట్టింపు కావాలంటే, ఆదాయం రెట్టింపు కావాలంటే దేంట్లో ఎంత కృషి చేయాలని ఉన్నది. దాంట్లో అత్యధికంగా చూపించింది ఏంటంటే మార్కెట్ ద్వారా రైతులకు అందే ధరలను వార్షికంగా 17% పెంచాలి 2022 నాటికి. అది చాలా పెద్ద ప్రయత్నం. అంటే రైతు మార్కెట్లోనే అమ్మకాల్లో కొనుగోలు నష్టపోతున్నారని నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా గుర్తించింది. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్తో కూడినటువంటి జాతీయ వ్యవసాయ మార్కెట్ మేము ప్రారంభిస్తున్నాము, 3 సంవత్సరాలు దేశం మొత్తం కవర్ చేస్తామంటున్నారు. మరి తెలంగాణలో కూడా ఇప్పటికి దాదాపు ఒక 40 మార్కెట్లు కరెక్ట్ దీనికి లింక్ చేయాలనేది ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే మార్కెట్ లింకు ఒకటి ప్రధానమే, కానీ కేవలం దానంతరం అది రైతుల ఆదాయాన్ని పెంచుతుంది అనుకోవటం పొరపాటు. ఎందుకంటే మార్కెట్లో సమాచారము రైతుల కంటే కూడా వ్యాపారస్తులు ఎక్కువ వేగంగా ఉపయోగించుకోగలుగుతున్నారు. తర్వాత మూడో అంశం ఏంటంటే, మరి ప్రభుత్వం ఏం చేయాలి రైతులకి నిజమైన ఆదాయం రావాలంటే? స్వామినాథన్ కమిషన్ సూచించినట్లుగా అన్ని వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులకు 50% కలిపి అది కనీస మద్దతు ధర నిర్ణయిస్తే రైతుకి తగిన ఆదాయం వస్తుంది, ఆదాయం పెరగడానికి ఒక ఏర్పడుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మద్దతు ధరలు నిర్ణయించే విధానం ఏదైతుందో ఒకటి లోపభూయిష్టంగా ఉంది. యాక్చువల్గా ఈ వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులు ఏదైతుందో స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుంది, జాతీయ పరిస్థితులను బట్టి ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాల్లో ఉత్పత్తి ఖర్చు ఎంత అవుతుంది అనే దాన్ని నిర్ణయించి దానికి అనుగుణంగా వాళ్ళు మద్దతు ధరలు కనుక నిర్ణయిస్తే, తర్వాత నిర్ణయించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఒక ధరల స్థిరీకరణ నిధిని జాయింట్గా ఏర్పరిచి ఈ రైతుకి నిర్ణయించిన ధరలు ఉత్పత్తి ఖర్చులు వస్తాయా లేదా వేరే విషయం, కానీ ప్రభుత్వము నిర్ణయించిన మద్దతు ధరలు లభించేటట్టు చర్యలు తీసుకోవాలి. దానికి 2 పద్ధతులు చెప్తున్నారు ఇప్పుడు. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా మార్కెట్లో ప్రవేశించి ప్రభుత్వ సంస్థల చేత కొనిపించడం ఇప్పుడు మనం చూస్తున్నాము, అయితే దానికి కొన్ని పరిమితులకే ఉన్నాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వాలు మార్కెట్లో కొన్నప్పుడు చాలా ఆలస్యంగా కొంటున్నాయి. అప్పటికే పాపం చిన్న సన్నకారు రైతులు తక్షణం వాళ్ళు అమ్ముకోవాలి, వాళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రయోజనము కలగట్లేదు. కాబట్టి మార్కెట్ చట్టాన్ని సవరించి ఈ చిన్న సన్న ఉత్పత్తికారులు ఏదైతుందో, రైతులు ఏదైతుందో వాళ్ళు తమ ఉత్పత్తులు నమ్ముకుంటారు కదా, రసీదుల ఆధారంగా ఈ నిర్ణయించిన మద్దతు ధరలకి ఎంత తక్కువ వస్తుందని అది ఆ రైతుకి ప్రభుత్వం డైరెక్ట్గా ఇప్పుడు నగదు బదిలీ అంటున్నారు,
ఈ క్యాష్ కూడా బదిలీ చేస్తే రైతులకి మంచి ఆదాయం వస్తుంది. పెట్టుబడి రాయితీలు ఉండవు, మద్దతు ధరలుండవు, నాణ్యమైన విత్తనం, ఇతర ఉత్పాదకాలు అందుబాటులో ఉండవు, కొత్తగా జీఎస్టీ భారం వెరసి అన్నదాత పరిస్థితి మరింతగా దిగజారునుందా? ఇలాతలం నుండి హేమం పిండే అన్నదాత బతుకు బంగారమయ్యేదలా? అందరికీ ఆహార భద్రత, అన్నదాతకు ఆర్థిక భద్రత చేకూరేదలా? వ్యవసాయం కుప్పకూలితే ఆర్థిక వ్యవస్థకు గొడ్డలి పెట్టిన వాస్తవాన్ని ప్రభుత్వాలు గ్రహించగలగాలి. ఖరీఫ్ పంటలను వేయాలంటేనే భయపడే కృష్ణా డెల్టా రైతులు ఈ ఏడాది సకాలంలో వేయనున్నారు. ఈసారి ముందుగానే పట్టిసీమ నీరు రావడం, రైతులు కూడా సకాలంలో పంటలు వేయడానికి సిద్ధమవడంతో ఈ ఏడాది పంటల దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు ఈ ప్రాంత రైతులు. ప్రతి ఏటా రైతులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందివ్వాలని గత మూడేళ్లుగా చేస్తోన్న ప్రయత్నం ఈ ఏడాది ఫలిస్తుందని కృష్ణా జిల్లా రైతులు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కూడా పడటం, పట్టిసీమ నీరు కూడా అనుకున్న సమయానికి ముందుగానే కృష్ణా జిల్లాలో నీరు చేరుతుండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో నీరు లేక రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యేవారిమని, కానీ ఈ ఏడాది వర్షాలు కాల్వల ద్వారా నీరు ఒకేసారి విడుదల కావడంతో పంటలు సకాలంలో వేయగలుగుతున్నామన్నారు. ముందు చూపుతో ఆయన నార్మల్ పోసుకుంటానికి నీరు తీసుకొచ్చి కలిపి కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రితో పాటు మన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృషి ఫలితం ఈరోజు ఈ నీరు మన కృష్ణా జిల్లాకి రావడం అంటే చాలా ఎంతో ఆనందక విషయం. అలాగే కృష్ణా జిల్లా రైతులు కానీ, రైతు సంఘం తరఫున కానీ, నా తరఫున కానీ ముఖ్యమంత్రి గారికి, దేవినేని ఉమామహేశ్వరరావు గారికి ఈ కృషి చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పట్టిసీమ నీళ్లు తీసుకురావడంలో మన ముఖ్యమంత్రి గారు కృషి, మంత్రి గారు అపర భగీరథులాగా నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేదాకా కూడా కాలంలో మరి తిరిగి ఆయన చాలా కృషి చేశారు. రైతాంగం అంతా ఆయనకు రుణపడి ఉంది. అట్లాగే ఇక్కడ నీళ్లు ఇదే కాకుండా మాకు తమిళేరు లిఫ్ట్ కూడా ఈరోజు అడిగాము. ఆ లిఫ్ట్ ఇమీడియట్లుగా సాయంత్రానికే శాంక్షన్ అని ఎస్టిమేట్ వేసి చెప్పారు. అంత స్పీడ్గా వర్క్ చేసే మన మినిస్టర్ మనకు మినిస్టర్ గారు అట్లాంటి మినిస్టర్ గారు దొరకటం మన రైతాంగానికి కానీ అందరికీ మన రాష్ట్రానికి చేసుకున్న మన అదృష్టం. ఇదివరకు మాటలు చెప్పిన నాయకులే కానీ ఎవరో నీళ్ళు తీసుకొచ్చి చూపించలేదు. డెల్టా రైతులు అయితే ఖచ్చితంగా చాలా సంతోషాలుగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సొంత నీడ అయితే 50 TMSలు ఎక్కువ నీళ్ళు ఇచ్చి అవసరం అయితే 3 పంటలు పండిస్తారు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఏటా ఇలానే నీరు కనుక ఇవ్వగలిగితే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రైతుల పట్ల సానుకూలంగా ఉన్నారని, అందుకే ఎంత కష్టమైనా నీటిని విడుదల చేయగలిగారని రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పట్టిసీమ నీళ్లు రాకపోతే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణా డెల్టా సర్వనాశనం అయిపోయేది. ఈ పట్టిసీమ నీళ్లు రావటం వల్ల రైతాంగం ఎంతో హుషారుగా ఉన్నారు. అయితే 40-50 బస్తాలు కూడా పండించిన ఘనత ఈ నీళ్ల వల్లే జరిగింది. ఈ లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడిపోయేవాళ్ళం. నేను అనుకున్నా విడిపోయేటప్పుడు కృష్ణా డెల్టా నాశనం అయిపోద్దని. మరి అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు, దాని చేదుడువాదుగా మన మంత్రి గారు ఉమా గారు ఈ సారథ్యం వహించి ఈ పట్టిసీమను తొందరగా పూర్తి చేసి ఈ నీళ్లు సకాలంలో ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్నారు. వాళ్ళకి ఎంతో రుణపడి రైతాంగం అంతా ఉంది. 12-13 సంవత్సరాల తర్వాత ఇవాళ డెల్టాలో తొలకరి ఇవాళ జూన్ నెలలో రైట్ మెయిన్ కెనాల్ ద్వారా, పట్టిసీమ ద్వారా ఇవాళ నీళ్లు వస్తూ ఉంటే ఆకుమళ్ళకి కళ్ళల్లో ఆనందం. ఇవాళ రైతాంగం ఒకటే కాదు, కృష్ణా డెల్టా ప్రాంతం అంతా కూడా, కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన రైతాంగం అంతా కూడా ఆనందంతో ఉవ్విళ్ళుతా ఉంది. ఇవాళ జూన్ నెలలో ఆకుమళ్ళు పోసుకుంటే ఇవాళ ఖరీఫ్ గానీ రేపు రబీకి గానీ తుఫాన్లు బారి నుంచి తప్పించుకుని సక్రమంగా డెల్టా ప్రాంతానికి ఒక రైపేరియన్ రైట్ వస్తే ఖచ్చితంగా డెల్టా ప్రాంతం బతుకుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జూన్ నెలలో మేము ఆకుమళ్ళకి నీళ్లు ఇస్తామని చెప్పి 3 నెలల క్రితం చెప్పారు, అదే పరిస్థితిలో జలవనరుల శాఖ మంత్రి గారు కూడా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఇవాళ జూన్ నెలలో కృష్ణా జిల్లాలోకి 5310 క్యూసెక్ల నీటిని ఇవాళ నీళ్లు వస్తా ఉన్నాయి. నార్మల్ అనే జూన్ నెల ఇటువనేది ఇంతవరకు అసలు గుర్తులేని పరిస్థితిలో రైతులు
ఇదిపోయారు. కానీ ఈ రోజున మట్టికి రైతాంగం చాలా ఆనందంగా జూన్ నెలలోనే నారుమడులు పోసి ఎల్లిగా వ్యవసాయం చేసే అవకాశం ఈ సంవత్సరం వచ్చింది. పోయిన సంవత్సరం కూడా మరి 13 లక్షల హెక్టార్ల భూమిని మరి నీరు అందించి పంటను కాపాడి రైతాంగాన్ని ఆదుకున్నారు. మళ్ళీ అలాగే ఇదే కాకుండా రాబోయే కాలంలో ఇంకో సంవత్సర కాలంలో చింతలపూడి ఈ కార్యక్రమాలు కూడా వేగంగా చేసి అప్లయన్స్ కూడా మళ్ళీ ఈ యొక్క వాతావరణాన్ని తీసుకొస్తా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా. కృష్ణా గోదావరి డెల్టా రైతాంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు నిల్వ చేసి కుడి ఎడమ కాలువల ద్వారా పంటలను కాపాడేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని కృష్ణా జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. గతం కంటే ఈ ఏడాది ముందుగా నీటిని విడుదల చేయగలిగామని, రైతులకు సకాలంలో నీరు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో గోదావరి జలాలను విడుదల చేసినట్లు ఆయన అన్నారు. ఆధారపడి ఉన్నది, ఇది ఒక ఆక్సిజన్ లాగా మాకు పనికొస్తుంది. దీంతో మాకు ప్రస్తుతం నార్మల్ అన్నిటికి కూడా యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. అటు గుంటూరుకి ఇటు కృష్ణా జిల్లాకి దాదాపు 13 లక్షల ఎకరాలు పైచులకు 13 లక్షల 1.5 ఎకరాలు ఫిషరీస్ తీసేయంగా సో 11 లక్షల దాదాపు గత సంవత్సరం 10 లక్షల 50 వేల దాకా మనం చేసినాం. ఈ సంవత్సరం 130 టీఎంసీతో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. ఇవి ఇవాల్టి అన్నపూర్ణ విశేషాలు.